హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇట్స్ మీ అనిల్ త్రిపుల్ వన్ గాస్ ఈరోజు మీకు రమ్మే వాళ్ళ బెస్ట్ విన్నింగ్ ట్రిక్స్ అయితే చెప్పబోతున్నా గైస్ ఈ ట్రిక్స్ని మీరు ఫాలో అయినట్లయితే మనీ అనేది సింపుల్గా ఎర్న్ చేసుకోవచ్చు గైస్ యాప్ ఓపెన్ చేయడం సింపుల్గా విత్డ్రా శిక్షణకి వెళ్ళి మీ నెంబర్ పాస్వర్డ్ కన్ఫామ్ పాస్వర్డ్ ఇచ్చినట్లయితే యాప్ వల్ల మీకు ఫార్టీ వన్ రూపీస్ అప్ బోనస్ కింద అయితే ఇస్తారు ఆ ఫార్టీ వన్ రూపీస్తో పాటు మీరు రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా పే సెక్షన్లోకి వెళ్ళినట్లయితే ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అప్ టు ఫిఫ్టీ థౌసండ్ వరకు అయితే రీఛార్జ్ అయితే ఉంటుంది గ్యాష్ నా సజెషన్ వచ్చి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మీరు రీఛార్జ్ చేసుకుని గేమ్ అయితే ఆడండి సో గాస్ ఈరోజు డ్రాగన్ హోసెడ్ టైగర్ గేమ్లో ఒక అల్టిమేట్ ట్రిక్ అయితే చెప్పబోతున్నా ఆ ట్రిక్ను మీరు ఫాలో అయినట్లయితే మనీ అనేది సింపుల్ గేమ్ చేసుకోవచ్చు గాస్ గేమ్ ఓపెన్ చేయలేదు టూ ఫేసెస్ అయితే ఓపెన్ అయితే ఫస్ట్ ఫేస్లో అయితే జాయిన్ అయిపోండి సో గాయస్ నా వాలెట్లు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫైవ్ థౌజండ్ టెన్ రూపీస్ అయితే ఉన్నాయి ఎట్ లాస్ట్ నేను గేమ్ ఎండ్ అయిపోయే లోపు నా వాలెట్లు ఎంత ఉంటాయో మీరు లైవ్లో అయితే చూడండి గాస్ నేను ఇప్పుడు అనేది ఒక హండ్రెడ్ రూపీస్ అనేది టైగర్ సైడ్ అయితే బెట్ చేస్తున్నా గాష్ సో ఈ రౌండ్ విన్ అవుతామా లేదా అని చూడడానికి కోసం ఒక హండ్రెడ్ రూపీస్ అనేది నేను టైగర్ సైడ్ అయితే బెట్ చేస్తున్నా గాస్ సో బూమ్ గైస్ మనం ఒక హండ్రెడ్ రూపీస్ అయితే విన్ అయిపోయాం అల్టిమేట్గా గైస్ ఈ గే ఈ ట్రిక్ ఉపయోగించేప్పుడు మీరు ఏం చెప్తారంటే ఒక థౌజండ్ రూపీస్ మినిమమ్ వాలెట్లో ఉండొచ్చే చూసుకోండి థౌజండ్ రూపీస్ ఉన్నట్లయితే అల్టిమేట్గా ఈజీగా ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే ఎంజాయ్ గైస్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫస్ట్ ఇప్పుడైతే కే అనేది అయితే ఓపెన్ అయింది కాబట్టి దానికి ఒకటి తక్కువ క్యూ అంటే క్యూ ఓపెన్ అవుతుందని నేను అనుకుంటున్నా గైస్ సో ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇప్పుడు నేను మళ్ళీ టైగర్ సైడ్ అనేది అయితే బెచ్ చేస్తున్నా గాయస్ సో గైస్ మనం అనుకున్నట్టు క్యూ అయితే అయింది కానీ డ్రాగన్ సైడ్ అయితే అయింది గైస్ మనతో ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే లాస్ అయిపోయాం లెవెల్ వన్ సో క్యూ అనేది డ్రాగన్ సైడ్ అయితే అయింది కాబట్టి అగెయిన్ క్యూ అనేది డ్రాగన్ సైడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఓపెన్ అవుతుంది గైస్ సో ఈయనైతే ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ రూపీస్ లెవెల్ వన్ లాస్ అయ్యాను కాబట్టి కొద్దిగా లెవెల్ టూలో కొద్దిగా అమౌంట్ పేన్ చేసి ఒక నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే బెట్ చేస్తాను గాయస్ సో మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొద్దిగా అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటే అయితే వెళ్ళాను గాస్ ఎట్ లాస్ట్ మీరు ఫైనల్గా విన్నింగ్ పొజిషన్లోనే ఉంటారు సో ఈ గే ఈ ట్రిక్ ఉపయోగించేప్పుడు ఒక థౌజండ్ రూపీస్ మినిమమ్ మీ వాలెట్లో ఉండేటైతే చూసుకోండి గైస్ సో బూమ్ గైస్ మనం నైన్ హండ్రెడ్ రూపీస్ కూడా అల్టిమేట్గా విన్ అయిపోయాం ఫైనల్గా మనమే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రాఫిట్లోకి వచ్చాం సో ఇటు క్యూ అయితే ఓపెన్ అయింది కాబట్టి క్యూకి ఒకటి తక్కువ జే అనేది అగెయిన్ డ్రాగన్ సైడ్ అయితే ఓపెన్ అవుతుంది కాబట్టి నేను ఒక థౌజండ్ రూపీస్ అయితే ఇప్పుడు డ్రాగన్ సైడ్ అయితే బెట్ చేస్తున్నా గాయస్ సో గాయస్ యాప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకొని గేమ్ అయితే ఆడేయండి మనీ అనేది సింపుల్ గేమ్ చేసుకోవచ్చు సో గాయస్ మనం అనుకున్నట్టు జే అయితే ఓపెన్ అయింది కానీ అది టైగర్ సైడ్ అయితే ఓపెన్ అయింది గాయస్ మళ్ళీ లెవెల్ వన్ అయితే మనం ఓడిపోయాం థౌజండ్ రూపీస్ అయితే లాస్ అయిపోయాం సో మళ్ళీ ఇప్పుడు ఇటు జే అయితే ఓపెన్ అయింది కాబట్టి నేను అనేది మళ్ళీ టైగర్ సైడ్ ఒక అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ అయితే పోతా గాస్ కొద్దిగా అమౌంట్ అనేది అయితే మీరు ఏం చేయాలంటే ఓడిపోయినప్పుడు కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇప్పుడు నేను టైగర్ సైడ్ అయితే బెట్ చేస్తున్నా గాస్ జే అయితే ఓపెన్ అయింది దానికి ఒకటి తక్కువ సో గాస్ మనం అనుకున్నట్లే అల్టిమేట్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కూడా విన్ అయిపోయాం గాస్ ఎయిట్ అనేది ఓపెన్ అయింది సో మనీ అయితే మనం అయితే అల్టిమేట్గా విన్ అయిపోయాం సో గాస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా విన్ అయ్యాం కాబట్టి నేను కొద్దిగా రిస్క్ చేసి అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటే అది వెళ్తున్నా గాస్ మీరైతే వద్దనుకుంటే అక్కడతో గేమ్ ఎండ్ చేసేసి వచ్చిన ఫైవ్ హండ్రెడ్ ఆర్ థౌజండ్ రూపీస్ని మిత్ర అయితే కొట్టుకోండి సో నేనైతే కొద్దిగా రిస్క్ చేసి అమౌంట్ అయితే బెట్ చేస్తున్నా గాస్ సో టూ థౌజండ్ రూపీస్ అయితే ఇప్పుడు నేను డ్రాగన్ సైడ్ అయితే బెట్ చేస్తున్నా గాస్ సో బూమ్ గాస్ మనం టూ థౌజండ్ కూడా అల్టిమేట్గా విన్ అయిపోయాం గాస్ సో ఇట్లా ఒక త్రీ అయితే ఇప్పుడు మీకు కళ్ళ ముందే ఎర్న్ చేశాను గాస్ లైవ్లో సో ఈ త్రీ థౌజండ్ నాకు చాలనుకుంటే విత్ సింపుల్గా విత్ర సెక్షన్కి వెళ్ళి మనీ అయితే విత్డ్రా కొట్టుకోండి సో నేను కొద్దిగా అమౌంట్ అనేది పెంచుకోవడం కోసం ఎర్న్ చేయడం కోసం నేను ఇంకా కొద్దిగా అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటే అయితే వెళ్తున్నా సో నేను త్రీ థౌజండ్ రూపీస్ అనేది ఇప్పుడు డ్రాగన్ సైడ్ అయితే బెట్ చేస్తున్నా గైస్ సో ఇందాక నైన్ ఓపెన్ అయింది కాబట్టి టెన్ ఓపెన్ అయితే ఒక త్రీ థౌజండ్ రూపీస్ అయితే పెట్టా గాస్ సో గ్యాస్ మనం అనుకున్నట్టే టెన్ అయితే ఓపెన్ అయింది కానీ ఇటు మనం అయితే ఇప్పుడు బెజ్ అయితే ఏవైతే ఓపెన్ అయిపోయింది గాస్ త్రీ థౌజండ్ రూపీస్ అయితే మనం అల్టిమేట్గా అయితే లాస్ అయిపోయాం గాయస్ సో గాయస్ మీరైతే ఏం పర్లేదు లాస్ట్ విన్నింగ్ పొజిషన్లో ఉంటే ఈ ట్రిక్ అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ వర్క్అవుట్ అవుతుంది సో ఇప్పుడు నా వాలెట్లో ఎంత ఉన్నాయి అంత మనీ కూడా ఇప్పుడు నేనైతే బెట్ చేస్తాను గాస్ సో డ్రాగన్ సైడ్ అయితే నేను నా వాలెట్లో ఎంత ఉన్నాయి అంత మనీ కూడా బెట్ చేస్తున్నా గాస్ మీరే చూడండి లైవ్లో సో ఈ ట్రిక్ అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ వర్క్అట్ అవుతుంది గాస్ కొద్దిగా మీరు రిస్క్ తీసుకుని గేమ్ ఆడినట్లయితే మనీ అనేది అల్టిమేట్గా విన్ అయిపోవచ్చు బూమ్ గైస్ మనం ఫోర్ థౌజండ్ కూడా విన్ అయిపోయాం అల్టిమేట్గా చూసారా ఎలాంటి ఫేక్ అయితే లేదు గాస్ కల్లా విత్ లైవ్ ప్రూఫ్ అయితే మీరు చూసుకోవచ్చు సో నేను ఫోర్ థౌజండ్ కూడా అల్టిమేట్గా విన్ అయిపోయాను గైస్ నా గేమ్ స్టార్ట్ చేసినప్పుడు ఫైవ్ థౌసండ్ టెన్ రూపీస్ ఉండే గైస్ ఇప్పుడు నా గేమ్ ఎండ్ అయిపోయాలో మీరు అయితే చూసుకున్నట్లేదు నైన్ థౌసండ్ ప్లస్ అయితే విన్ అయిపోయాం గైస్ సో గైస్ ఈ ట్రిక్ వచ్చేసి అయితే మొత్తం ఎనలైజింగ్ మీద ఉంటుంది గైస్